అన్న మనము విశ్వాసంగా సృష్టి క్రమమును నమ్ముతాము కానీ సిలబస్ లో స్కూల్ సిలబస్ లో కాలేజ్ సిలబస్ లో పరిణామ సిద్ధాంతం ఉంటుంది అంటే క్రియేషన్ ఎవల్యూషన్ ఈ విషయంలో బోధించే ఉపాధ్యాయులు లేదా లెక్చరర్స్ నేర్చుకునే క్రైస్తవ విద్యార్థులు ఎలా ఉండాలి ఆ తర్వాత ఇది చెప్తాను ముందు తమ్ముడు ఒక్కొక్క ప్రశ్న అడితే ఇట్స్ వెరీ ఈజీ ఓకే అన్న థ్యాంక్ యూ తమ్ముడు సైన్స్ టీచర్స్ ముఖ్యంగా చాలా థీరీస్ బోధిస్తారమ్మా ఎవల్యూషన్ థీరీ అనేటప్పటికి విశ్వాసానికి సంబంధించింది కాబట్టి కొంచెం టెన్షన్ పడాల్సి వస్తుంది రూదర్ఫోర్డ్ థీరీని నేర్పించరా బాయిల్స్ థీరీని నేర్పించరా దాన్ని ఎట్లా నేర్పిస్తారు అయ్యా రూదర్ఫోర్డ్ ఇలా అనుకున్నాడు కానీ అది తప్పని తర్వాత తెలిసింది తర్వాత వేరే విషయాలు కనుక్కున్నారు అని బోధిస్తారు లా నియమాన్ని కాన్ఫిడెంట్గా బోధిస్తాం క్లియర్గా బోధిస్తాం రుజువులతో బోధిస్తాం కానీ థీరీస్ని ఎట్లా ప్రజెంట్ చేస్తామంటే పలానా ఆయన ఈ థీరీని ప్రపోజ్ చేశాడు లేకపోతే ఈ థీరీని ప్రతిపాదించాడు అని చెప్తూ ఉంటాం డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఈ పరిణామము ఇవల్యూషన్ అనే థీరీని ఆయన ప్రవేశపెట్టాడు అయితే అది ఇంకా రుజువు కాలేదు అందుకే దాన్ని ఇంకా థీరీగానే ఉంచారు అని చెప్పడం అనేది తప్పేం లేదు తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే కనుక విద్యార్థులు వినగలిగే పరిస్థితి ఉంటే కనుక చివరికి వచ్చేటప్పటికి ఒకవేళ వాళ్ళు అడిగితే కనుక సార్ మీరేమనుకుంటారు అని అంటే కనుక అప్పుడు సృష్టికర్త గురించి నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అని రుజువులు ఇవ్వగలిగితే కనుక దట్ ఈజ్ వండర్ఫుల్ అయితే అలా చెప్పాలని లేదు కొన్ని టీచర్స్ అలా చెప్తే కనుక తప్పు పట్టే వాళ్ళుగా ఉంటారు అయితే థీరీని థీరీగానే ప్రజెంట్ చేయాలి థీరీ అంటే ప్రతిపాదించారు అది చెప్పారు రుజువు చేయబడలేదు అందుకనే దాన్ని అలా విధంగా ప్రతిపాదించారని చెప్పడమే దాంట్లో మనం భయపడాల్సింది ఏమీ లేదు రూదర్ఫోర్డ్స్ థీరీ బాయిల్స్ థీరీ ఎట్లాగ మనం నేర్పిస్తామో ఇది కూడా అట్లాగే నేర్పించాలి అంతే